భారత్ చైనా సరిహద్దు ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టర్ దగ్గర ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ ఏర్పడింది. 4 రోజుల క్రితం ఇరు దేశాల సైనికులకు జరిగిన గొడవలో పలువురు సైనికులు గాయపడ్డారు. ఎల్ఏసి దగ్గర ఈ నెల 9న గొడవ జరిగింది. చైనా సైనికులు భారత భూభాగంలోకి రావడంతో భారత సైనికులు వారిని అడ్డుకున్నారు. భారత్ చైనా సరిహద్దు ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టర్ దగ్గర ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ ఏర్పడింది. 4 రోజుల క్రితం ఇరు దేశాల సైనికులకు జరిగిన గొడవలో పలువురు సైనికులు గాయపడ్డారు. ఎల్ఏసి దగ్గర ఈ నెల 9న గొడవ జరిగింది. చైనా సైనికులు భారత భూభాగంలోకి రావడంతో భారత సైనికులు వారిని అడ్డుకున్నారు. 2020 జూన్ 1న గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ ఘర్షణ తర్వాత రెండు దేశాల సైనికాధికారులు చర్చలు జరిపారు. చర్చలు సఫలం అవడంతో ఇరు దేశాల బలగాలు వెనక్కి వచ్చాయి. అయితే మరోసారి చైనా ఎల్ఏసి లోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో 4 రోజుల తర్వాత ఘర్షణ జరిగింది. 6 భారత సైనికులు గాయపడినట్టు తెలుస్తోంది. మరోవైపు భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణపై విపక్షాలు ఇవాళ పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఘటన గురించి పార్లమెంటుకు ప్రభుత్వం ఎందుకు తెలియజేయలేదని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఘర్షణకు సంబంధించి నిజ నిజాలు దాచిపెడుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్. రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ సర్కార్ దేశ ప్రయోజనాలను పణంగా పెడుతుందన్నారు. సరిహద్దులో ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు జయరాం రమేష్. ये क्लैश जो हुआ 9 तारीख के दिन हुआ, पार्लियामेंट चल रही है और 12 तारीख के दिन शाम में मीडिया के जरिए देश को पता चल रहा है कि हमारे भारत के बहादुर फौजी सिपाही जख्मी हुए हैं। जब पार्लियामेंट चल रहा है तो सरकार पूरे देश को क्यों नहीं बता रही है, क्यों उनको डाक में रख रही है और ये कैसे क्लैश हुआ है, कितने राउंड फायरिंग हुई, कितने हमारे सिपाही जख्मी हैं और कैसे चीन हमारी जमीन पर घुसकर हमारे सिपाहियों पर हमला करता है, और पार्लियामेंट को बताना चाहिए था। मुझे इस वक्त में मुझे पूरा भरोसा है भारत की आर्मी पर, मगर एक वीक पॉलिटिकल लीडरशिप है भारत के प्रधानमंत्री मोदी जी की, जो चीन का नाम लेने से कतराते हैं और देश को देश ये जानता है कि जब गलवान हुआ था उस वक्त ऑल पार्टी मीटिंग में प्रधानमंत्री ने कहा था कि ना घुसा है ना कोई घुसेगा, तो क्या कल वही ये बात कहेंगे आप? इसका मुंह तोड़ जवाब क्यों नहीं देते? और अब चाइना से हमारा जो ट्रेड इम्बैलेंस है चीन के फेवर में है, चाइना के फेवर में, उसके बावजूद भी हमारे सिपाही जख्मी हो रहे हैं। तो ये सरासर मोदी सरकार की नाकामी है और पार्लियामेंट में इसका एक फुल फेयर डिस्कशन होना चाहिए और मैं इस ताल्लुक से एडजर्न मोशन भी दूंगा।